ఓం శ్రీమాత్రే నమః. జూలై నెలలో ధనస్సు రాశి వారి ఫలితాలు తెలుసుకుందాం. మూల నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ నక్షత్రం 1 పాదంలో జన్మించిన వారిది ధనస్సు రాశి అవుతుంది. మరి రాశి వారికి జూలై నెలలో ఎలా ఉండబోతోందనేది తెలుసుకుందాం. ఇంతకాలంగా మీరు ఎదుర్కొన్న సమస్యలు పరిష్కారానికి నోచుకుంటాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా కొనసాగుతుంది. చిన్ననాటి మిత్రుల్ని కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. భూముల క్రయ విక్రయాలు అనుకూలిస్తాయి. ఇంటి నిర్మాణ యత్నాలు కలిసి వస్తాయి. బంధువుల సలహాల మేరకు నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు మరింత వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో వివాదాలు సర్దుకుంటాయి. కళారంగం వారికి అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. నెల ప్రారంభంలో బంధువులతో తగాదాలు, శ్రమ అధికంగా కనిపిస్తోంది. అలాగే ఆరోగ్య సమస్యలు రావచ్చు. పసుపు, నేరేడు రంగులు, పశ్చిమ దిశ ప్రయాణాలు మీకు అనుకూలం. వినాయకుని యొక్క ఆరాధన చేయండి. గణేశాష్టకాన్ని పఠించండి. శుభం జరుగుతుంది. ధనస్సు రాశి వారిది ఒంటరి స్వభావం కాబట్టి వారు వారి యొక్క కుటుంబపరమైన ఖర్చుల్ని ఈ జూలై నెలలో నిర్వర్తించడం జరుగుతుంది. వృత్తిపరంగా చూసుకుంటే మీకు అన్ని గ్రహాల అనుకూలత వలన మీరు కార్యాలయంలో అనుకూలతను సాధిస్తారు. విద్యార్థులు కూడా కొంత సమయాన్ని ఇతర విషయాల కోసం కేటాయిస్తారు. తద్వారా కొంత చదువుల నుండి విశ్రాంతి సమయం పొందుతారు. కొన్ని కర్తవ్యములు మీ యొక్క విద్యా సంవత్సరాన్ని ప్రమాదంలో నెట్టివేయడానికి ప్రయత్నిస్తాయి కాబట్టి చదువు పట్ల శ్రద్ధను వహించండి. మీ యొక్క తోబుట్టువుల నుండి మీకు కావాల్సిన మొత్తంలో ఆర్థిక సహకారాన్ని పొందుతారు. ప్రేమకు సంబంధించిన వ్యవహారాలలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. గురుడి యొక్క అనుకూలత వలన మీరు మీ ప్రియమైన వారిని వివాహం చేసుకునే అవకాశం ఉంది. వైవాహిక జీవితం వారికైతే రాహు, సూర్యుడు మరియు బుధుడు మీ యొక్క 7వ ఇంట సంచారం వలన మీరు కొన్ని ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవచ్చు. దీనికి తోడుగా 4వ ఇంట అంగారకుని ప్రభావం కనిపిస్తోంది. ఫలితంగా ఈ సమయంలో మీకు అలాగే మీ జీవిత భాగస్వామికి మధ్య వివాదాలు చెలరేగే అవకాశం ఉంది. ఇక ఆర్థిక పరంగా చూసుకుంటే మీకు మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు మీ యొక్క రాశి అధిపతి గురుడు మీరు ధనం సంపాదించే మార్గాల్ని కలిగిస్తాడు. ఇంకొక వైపు శని కూడా ఆర్థిక పరంగా అనుకూలతను కలిగిస్తాడు. ఆరోగ్య విషయానికి వస్తే కొన్ని ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి ఏదైనా గుడికి వెళ్ళి మినువుల్ని అలాగే నల్ల నువ్వుల్ని దానం చేస్తే మంచిది. అలాగే ప్రతిరోజు కూడా సూర్యాష్టకాన్ని పఠించండి. ఈ నెలలో ఆశ పెట్టుకునే విధంగా ధనాదాయం పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో ప్రోత్సాహకర వాతావరణం ఏర్పడుతుంది. ఉద్యోగ జీవనంలోని వారికి పై అధికారుల వలన కొద్దిగా ఒత్తిడి ఎదురవుతుంది. మూత్రపిండ లేదా కీళ్ల సంబంధమైన అనారోగ్య సమస్యలు బాధిస్తాయి కానీ ఆయుర్దాయ గండం ఉండదు. విద్యార్థులకు విద్యా అవకాశ సంబంధ వ్యవహారాలు సానుకూలంగా పూర్తవుతాయి. గృహంలో ఆకస్మిక శుభకార్యములు నిర్వహించవలసి రావచ్చు. కుటుంబంలో నడుస్తున్న ఆధిపత్య పోరు కొంత బాధిస్తుంది. అనుకూలమైన శుభ ఫలితాల కోసం మీరు మృత్యుంజయ జపం చేసుకుంటూ ఉండండి. పశుపక్ష్యాదులకు తాగడానికి నీళ్లను ఏర్పాటు చేయండి. శుభం కలుగుతుంది. ఈ నెల ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. వ్యాపారులు లాభాలు పొందాలంటే ఎక్కువ కష్టపడాలి. తమ అనుకున్న స్థానాన్ని పొందడానికి తీవ్రంగా శ్రమించాలి. ఆర్థిక స్థిరత్వం ఉంటుంది. పెద్దగా నష్ట సంకేతాలు ఉండవు. పెట్టుబడుల విషయంలో ప్రమాదకర నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త వహించండి. 1కి 10 సార్లు ఆలోచించండి. పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఈ సమయంలో విజయాలు అందుకుంటారు. వ్యక్తిగత స్థాయిలో జీవిత భాగస్వామితో విభేదాలు రావచ్చు. జీర్ణ సంబంధిత సమస్యలు మిమ్మల్ని బాధ పెడతాయి కాబట్టి వీలైనంత వరకు నీరు ఎక్కువగా తాగండి. ఈ రాశి వారిలో విద్యార్థులకి ఈ నెలలో అనేక పరీక్షలు ఎదురవుతాయి. మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది. మీరు ఎక్కువగా అధ్యయనాలు చేయాల్సి ఉంటుంది. అందమైన భవిష్యత్తు గురించి మీ కళ అసంపూర్ణంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగానికి ప్రయత్నిస్తున్న వారికి ఈ సమయం చాలా ముఖ్యమైనదని చెప్పచ్చు. మీరు మీ కృషిని కొనసాగించండి. ఉపాధి ఉన్నవారికి ఈ నెల మిశ్రమంగా ఉంటుంది. ఇక ఉద్యోగులైతే పని విషయంలో వారి యొక్క టాలెంట్ మీ బాస్ మరియు సీనియర్ అధికారులు గుర్తించి వారి నుంచి చాలా ప్రశంసలు పొందుతారు. ఇది మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. వ్యాపారులు ఈ నెలలో ఆర్థిక ప్రయోజనాలు పొందవచ్చు. మీరు భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తే అప్పుడు వ్యాపార భాగస్వామితో విభేదాలను తగ్గించుకోండి. లేదంటే ఇది మీ వ్యాపారంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. మీరు మీ వ్యాపార ప్రణాళికల్లో మార్పులు చేయాలి అని ఆలోచిస్తుంటే దీనికి సమయం మంచిది. మీరు మీ సమయాన్ని బాగా ఉపయోగించుకోండి.
ఇక ఆరోగ్య విషయం తీసుకుంటే ఈ నెల మరింత బలహీన పడవచ్చు. ధనస్సు రాశి వారికి ఈ నెల వృత్తి మరియు వృత్తి జీవితానికి కూడా చాలా మంచిది. అంతేకాకుండా మీరు సాధారణ డబ్బు ప్రవాహం కోసం ఇతర డబ్బు సంపాదించే వనరుల్ని అభివృద్ధి చేస్తారు. మీరు కొత్త పనిని ప్రారంభించాలి అనుకుంటే మీరు ముందుకు సాగవచ్చు. అంతేకాక మీరు విదేశీ వనరులు, వ్యాపారంలో ఉన్న సంస్థల నుండి లాభాన్ని పొందుతారు. భాగస్వామ్యం ఆధారంగా ఏదైనా చెయ్యబోతున్నట్లయితే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరు ఉద్యోగం చేస్తూ ఉంటే కనుక మీ సీనియర్ల నుండి ప్రశంసలు అందుకుంటారు, అలాగే ముందంజలో ఎక్కువ గౌరవం కూడా పొందుతారు. వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే అవిధేయత వలన చికాకులున్నాయి. ఇక 2-3 వారాలు చూస్తే ఉద్యోగ మరియు వ్యాపారాలలో ఆకస్మికంగా ఇబ్బందులు రావచ్చు. శ్రమకు తగిన ఫలితం లభించదు. ఉన్నత హోదాలో ఉన్నవారితో పరిచయాలు ఏర్పడతాయి. వివాహ ప్రయత్నాల్లో అడ్డంకులు కూడా రావచ్చు. ఇక మాసాంతం అంటే చివరికి వచ్చి చూసుకుంటే ఆర్థిక పరంగా కొంత వృద్ధి కనిపిస్తోంది. వ్యవసాయ సంబంధిత రంగంలోని వారికి మాత్రం తీవ్రంగా ఖర్చు అయ్యే అవకాశం ఉంది. విద్యార్థులకి ఈ నెల అంత మంచిగా ఉండదనే చెప్పచ్చు. విద్యా విఘ్నాలు ఎదుర్కొనే సూచన కనబడుతోంది. మాసం మొత్తం మీద చూసుకుంటే ధనాదాయం సామాన్యం. మీరు చేసే ఎక్కువ పని మీకు ఎక్కువ లాభం వస్తుందని గుర్తుపెట్టుకోండి. పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఊహించని ఖర్చుల గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. మీరు పెట్టుబడి పెట్టడానికి సరైన సమయం గురించి ఆలోచిస్తూ ఉంటే కనుక ఈ నెలలో పెట్టుబడి పెట్టడం మంచిది. ధనస్సు రాశిలో ఉన్న విద్యార్థుల విషయం తీసుకుంటే పోటీ పరీక్షలకు మీరు సిద్ధమవుతూ ఉంటే కనుక ఈ నెల మిమ్మల్ని చాలా ఆశ్చర్యపరుస్తుందని చెప్పచ్చు. ఇక కొన్ని చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కనిపిస్తున్నాయి. మీరు ఒకే సమయంలో శారీరకంగా మరియు మానసికంగా కూడా ఇబ్బంది పడతారు. అయితే ఏ పెద్ద ఆరోగ్య సమస్యకు సంకేతం లేనందువల్ల మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ మానసికంగా ఒత్తిడికి గురవుతారు, కాబట్టి దాన్ని ఎలా నియంత్రించాలనేది మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. మీ జీవిత శక్తి అర్ధరహిత విషయాలపై తేలికగా వృధా కాకుండా ఉండాలని మీరు ఒక విషయాన్ని అయితే గుర్తుంచుకోవాలి. ధనస్సు రాశి వారికి ఈ నెల వృత్తి మరియు వృత్తి జీవితానికి కూడా చాలా మంచిది. అంతేకాకుండా మీరు సాధారణ డబ్బు ప్రవాహం కోసం ఇతర డబ్బు సంపాదించే వనరుల్ని అభివృద్ధి చేస్తారు. మీరు కొత్త పనిని ప్రారంభించాలి అనుకుంటే మీరు ముందుకు సాగవచ్చు. అంతేకాక మీరు విదేశీ వనరులు, వ్యాపారంలో ఉన్న సంస్థల నుండి లాభాన్ని పొందుతారు. మొత్తం మీద పరిశీలించి చూస్తే ధనస్సు రాశి వారికి చాలా వరకు అనుకూల స్థితి గోచరిస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.